నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి మనకు అక్టోబర్ మూడవ తారీఖు నుంచి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి అయితే అమ్మవారు ఆది పరాశక్తి అమ్మ ఒక్కతే అని చెప్పి మాట్లాడుకుంటాం కానీ ఆమె ప్రతి ఒక్క కార్యం కోసం ఒక్కొక్క రూపం ఒక్కొక్క అవతారం ఎత్తి నూట ఎనిమిది రూపాయలు అమ్మవారికి ఉంటాయని చెప్పి వింటూ ఉంటాం అయితే ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క ప్రాంత ఆచారాన్ని బట్టి ఒక్కొక్క రకంగా నవరాత్రులు అమ్మవారిని నా తొమ్మిది రూపాయలుగా పూజిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా మనం మాత్రం విజయవాడ లో ఏదైతే ఆచారాన్ని పాటిస్తూ ఉంటారో ఆ రకంగా మనం పాటిస్తూ చేసుకుంటూ ఉంటాం ఈ నవరాత్రులు అనేది అయితే ఒక్కొక్క రోజు అమ్మవారి అవతారం ఏంటి అమ్మవారికి ఏ నైవేద్యం ప్రీతికరమైంది ఆ రోజును బట్టి అమ్మవారికి నైవేద్యం నివేదన చేయాల్సి ఉంటుందా అమ్మవారికి రంగు కూడా ప్రాధాన్యం అంటారు నిజంగా ఇటువంటి అన్ని చూసుకోవాలంటారా వాటన్నిటి గురించి తెలియజేయండి శ్రీమాత్రే నమ పద్మాభ్యాం కూష్మాండా ఐడి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ఇప్పుడు మనము ప్రఖ్యాతిగా తెలుసుకున్నటువంటి అమ్మవారి యొక్క అవతారాలు మన విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయం నందు అసలు ఈ సృష్టంతటిని కూడా స్పృశించి సృష్టింపచేసినటువంటి అమ్మవారు ఆదిమూలము లలితా పరావట్టారిగా అమ్మవారు అమ్మవారి నుంచి ఏంటంటే మూడు రూపాయి రెండు రూపాలు ఫస్ట్ శివ శివకేశవురిద్దరినీ సృష్టించి ఆ తర్వాతకి విష్ణు యొక్క నాభి నుండి బ్రహ్మదేవుడు వచ్చి ఈ లోకాన్నంతటిని కూడా సృష్టించమని చెప్పి అమ్మవారు వారిని తీసుకొని వచ్చింది అందుకే ప్రతి యుగములో కూడా వారందరినీ కూడా మళ్ళీ అమ్మవారు తీసుకొని మళ్ళీ సృష్టింపజేసి మళ్ళీ బయటకు తీసుకొస్తారు అలా విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయమునందు ప్రత్యేకంగా మనకు ఉన్నటువంటి అవతారాలు వచ్చేసి స్వర్ణ కవచాలం అమ్మవారు ఆ రోజున అమ్మవారికి చక్కెర పొంగలి నివేదన చేస్తారు విశేషంగా ఇవి అమ్మవారు అక్కడ చేసినటువంటివే అన్ని చోట్ల కూడా మనం చూస్తూ ఉంటాము అయితే మరుసటి రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అవతారం ఈ రోజున చక్కెర పొంగలి అమ్మవారికి నైవేద్యం లేదా కట్టె పొంగలి అంటారు అంటే పెసరపప్పు వేసి చక్కెర లేకుండా చేసేటువంటి నివేదన చేస్తారు అలాగే బాలలందరూ కూడా చిన్న చిన్న పిల్లలు ఎవరన్నా ఉంటే వారందరికీ కూడా అమ్మవారినిగా భావించి కాళ్ళకు పసుపు పెట్టి చిన్న చిన్న గౌన్లు గాని పరికిన్లు గాని కుట్టించి ఎవరన్నా పిల్లలు లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటే మాకు పిల్లలు పుట్టాలి ముఖ్యంగా ఆడపిల్లలు పుట్టాలి అనుకునే వారు కొంతమంది ఉంటారు మహాలక్ష్మి దేవి అని అలాంటప్పుడు అమ్మవారిగా భావించి గాజులని నగలని అలంకారం చేసి ఎంతో శ్రేష్ఠంగా కుంకుమార్చనలు విశేషంగా చేసుకుంటూ ఉంటారు కుమారి పూజ అంటారు కదా దీన్ని కుమారి పూజ అని కూడా అంటారు అయితే ఆ తరువాత మరుసటి రోజు వచ్చేసి గాయత్రీ దేవి అవతారం ఆ అవతారం రోజున ప్రత్యేకంగా మనకి పులిహోర నివేదన చేస్తూ ఉంటారు మూడవ రోజు మూడవ రోజు గాయత్రి అమ్మవారికి సంబంధించి ఈ రోజున ఎవరన్నా బ్రహ్మచారి బ్రాహ్మలు ఎవరన్నా ఉంటే ప్రత్యేకంగా ఎందుకంటే నిత్యము గాయత్రి జపం చేసేటువంటి బ్రహ్మచారి బ్రాహ్మలకి విశేషంగా అమ్మవారు వారి ఎందు ముఖం ఎందు ఉంటారు అగ్ని అగ్నిస్వరూపంగా కాబట్టి వారికి ఏవైనా జంజములు కావాలంటే ఉపనయనం అయిన వారికి వేసుకునేటువంటి జంజం కావాలన్నా ఏవైనా వస్త్రములు దానం చేస్తే విశేషమైనటువంటి ప్రతిఫలాలు తక్కుతూ ఉంటాయి ఆ తరువాతకి మనకి అన్నపూర్ణాదేవికి సంబంధించినటువంటి అవతారం అప్పుడు దద్దోజనము క్షీరాన్నము ఇంకొంతమంది శాకాంబరీ దేవిగా అమ్మవారిని భావించి ఆకుకూరలతో చేసినటువంటి పదార్థములు కూడా నివేదన చేస్తారు అమ్మవారికి ఆకుకూరల మాలలు కూడా వేస్తారు మాలలు కూడా వేస్తారు కూరగాయల మాలలు వేస్తారు ఇక్కడ ఉద్దేశం ఏమిటి అంటే శాకాంబరి అన్నపూర్ణా దేవి సాక్షాత్తు పరమశివుడి దగ్గరికి కొంతమంది రాక్షసులు వచ్చి వాళ్ళ కోరికలన్నీ విపరీతమైన కోరికలు ఉంటాయి అమరత్వం కావాలి అని కోరుకుంటారు అది కుదరదయా బ్రహ్మదేవుడు చెప్పేసరికి ఆడది అవల ఏం చేస్తుంది ఆడది నన్ను ఏం చేస్తుంది ఆడవారి చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలో కూడా మరణం నాకు ఉండకూడదు అని వరం కోరుకుంటారంట అలాంటప్పుడు స్వామివారి సైతం అమ్మవారి దగ్గరికి వచ్చి భిక్ష అడిగారట పరమశివుడు నేను ఈశ్వరో ఐశ్వర్య కారక అటువంటి నేను విశేషంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి భిక్ష ఎత్తుకుంటా అందుకే స్వామివారిని ఆది భిక్షువు అంటారు మనకు సినిమాల్లో కూడా ఆది భిక్షువు వాడినేది అడిగేది అని అంటారు కాబట్టి విశేషంగా స్వామివారు సైతం చెప్పారు అడగందే అమ్మైనా పెట్టదని అక్కడి నుంచే మొదలైంది కాబట్టి ఇలా అమ్మవారు ఎక్కడా తక్కువ కదా అన్నిట్లో మొదలు అమ్మే అని చెప్పేటువంటి విధానమే ఈ యొక్క విధానం అలా ఆ తరువాతకి లలితాదేవికి సంబంధించి మనకి ప్రత్యేకంగా అల్లంగార నైవేద్యం పెడతారు ఓకే అయితే ఇక్కడ లలితాపరాభట్టారిక అమ్మవారు ప్రత్యేకమైనటువంటి అవతారం ఈ అవతారంలోనట మనకి ఉదాహరణకు మీకు ఒక అవగాహన రావాలి లలితాదేవి గురించి అంటే మనకు యాదగిరిగుట్టకి వెళ్తే అక్కడ కింది నుంచి ప్రారంభమై పై వరకు కూడా అమ్మవారిలో నుంచి ఏ ఏ అవతారాలన్నీ కూడా వచ్చాయో అని చెప్పేసి మణిద్వీప వర్ణన అంటారు ఈ వర్ణనలో ఋషులు మునులు కిన్నెరులు కింపురుషులు నాగులు యక్షులు ఎంతో మంది దేవతలందరూ కూడా ఉంటారు ఇవంతా కూడా మనకు అక్కడ ఒక విగ్రహ రూపంగా చెక్కి పెట్టారు కాబట్టి లలితా పరాభట్టారిక అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు ఆ రోజున వీలైనంత వరకు లలితా సహస్రనామ పఠనం చేయడం మంచిది ఎక్కడైనా లలితా సహస్రనామానికి సంబంధించి భాష్యం చెబుతుంటే ఎవరైనా అర్థము తాత్పర్యము చెబుతుంటే వెళ్ళి వీలైతే వినడం కూడా అత్యంత శ్రేష్టము ఓకే అలాగే మనకి ఆ తర్వాతకి సరస్వతీదేవి అవతారాన్ని కొలుస్తూ ఉంటారు ఆరవ రోజు ఎందుకు సరస్వతీదేవి అవతారము అని అంటే మనకి కొంతమంది రాక్షసుల్ని సంహరించాలి అన్నప్పుడు ఉదాహరణకు ఒక అవతారంలో అమ్మవారు స్వామివారిని జపం చేస్తూ స్వామివారి కోసమై జపం చేస్తూ తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నప్పుడు ప్రకండాసురుడు అనేటువంటి రాక్షసుడు వచ్చినప్పుడు సహాయం కోసమై చెప్పి మనకి సరస్వతి దేవి లక్ష్మీదేవి వచ్చి ఆ పక్క అనమాట కాబట్టి నవరాత్రులు అన్ని కూడా మూడు రోజులు ఒక అమ్మవారి విశిష్టతగా మూడు రోజులు ఒక అమ్మవారి విశిష్టతగా మూడు రోజులు ఒక అమ్మవారి విశిష్టతగా కొలుస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో మనం మీరు అడిగింది ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో మీరు ఒరిస్సాకి వెళ్తే ఒకలాగా కలకత్తాకి వెళ్తే ఒకలాగా గుజరాత్కి వెళ్తే ఒకలాగా ఇవన్నీ వదిలిపెట్టి మనం అస్సాం ఆ ప్రాంతాల్లోకి వెళ్తే ఇంకా వ్యతిరేక అంటే మనకు అసలు సంబంధం లేనట్టుగా ఉంటుంది కానీ అమ్మవారి యొక్క కొలవడం అనేది విశేషంగా చేస్తూ ఉంటారు ఇలా సరస్వతీదేవి యొక్క అమ్మవారి అవతారన్నాడు వీలైనంత వరకు పిల్లలకు సంబంధించిన పుస్తకములు అలాగే ఎవరన్నా అక్షరాభ్యాసం చేయించుకునే ఉంటే ఆ రోజున మూలా నక్షత్రం ఉంటే విశేషంగా ఆ యొక్క అక్షరాభ్యాసాది కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు చాలా మంది చేసేటువంటి పెద్ద తప్పేమిటంటే అప్పటికి వయసు రాకున్నా వచ్చే సంవత్సరం మా పిల్లవాడిని స్కూల్లో వెయ్యాలని చెప్పేసి ఈ అక్షరాభ్యాసాలన్నీ కూడా చేస్తూ ఉంటారు దయచేసి అలా చేయొద్దు వయస్సు రానిది పరిమితి రానిది వారికి అలా చేయకూడదు వీలైతే ఈ ఈ నవరాత్రులు అయిపోతే బాసరకు తీసుకెళ్ళండి వర్గలకు తీసుకువెళ్ళండి అక్కడ మీరు అక్షరాభ్యాసాలు చేయండి ఇంకా కొంతమందికి సంబంధించి పిల్లలు నత్తిగా మాట్లాడుతుంటారు ఇంకొంతమంది పిల్లలు కాస్త మందబుద్ధిగా ఉంటారు ఇలాంటి వాళ్ళ కోసము సరస్వతి ఆకు అని ఉంటుందండి మేము ప్రత్యేకంగా సరస్వతి ఆకు తీసుకొని వచ్చి అమ్మవారికి అర్చన చేసి దాచిపెట్టి ఎవరన్నా పిల్లలు నత్తిగా మాట్లాడుతున్నారు ఎవరన్నా మందంగా మాట్లాడుతున్నారు అన్న వాళ్ళ కోసం అని చెప్పి పక్కకు పెట్టి ఉంచాం ఎవరన్నా కావాల్సి ఉంటే మీ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు చాలా తక్కువ మొత్తంలో ఎందుకంటే మేము తీసుకువెళ్ళి పూజ చేయించి తీసుకొని వచ్చిన కారణం వల్ల ఆ ట్రావెలింగ్ సంబంధించింది ఏమైనా ఇస్తే చాలా తప్ప అంతకు మించి లేకుండా తక్కువ ఎందుకంటే చాలా మంది ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్లి ఎన్నో రకాలైనటువంటివి చేస్తూ ఉంటారు ఈ సరస్వతి ఆకును పొడి చేసి మన పిన్నిస్ తీసుకొని దాంట్లో పెడితే ఎంత వస్తుంది ఆ మాత్రం మాత్రం లేదా చిటికెడు మాత్రం తీసుకొని పాలల్లో వేసి పిల్లలకు తాగిపించాలి ప్రతిరోజు రోజు ఒకసారి ఇలా చేయడం వల్ల విశేషమైనటువంటి వాక్శుద్ధి అందుకే వాక్దేవి అయిన మహానమ్మవారు అంటూ ఉంటారు అలాగే ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా నేను వీలైతే యంత్రం అమ్మవారి యొక్క యంత్రం ఉంటుంది ఆ యంత్రాన్ని కూడా మీకు మీ ద్వారా నేను డిస్ప్లే చేయించే ప్రయత్నం చేస్తాను పిల్లలందరితో కూడా ఈ యొక్క యంత్రాన్ని ప్రతిరోజు రాయించండి ఓకే పుస్తకంలో ఏదో ఒక కొత్త పుస్తకం పెట్టి రాయించండి అలా చేయడం వల్ల విశేషమైనటువంటి శారదాంబిక అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మెండుగా కలుగుతాయి ఓకే అలా తర్వాతకి మహాలక్ష్మి అమ్మవారి యొక్క అవతారం చాలా మంది చేసేటువంటి గొప్ప తప్పు ఏమిటండి అంటే అమ్మవారి అవతారం రాగానే అమ్మవారికి మెడలో డబ్బుల మాలలు వేస్తారు మళ్ళీ ఆ డబ్బుల్ని వేలంపాటలో అమ్ముతారు ఓకే డబ్బుని డబ్బుగా మళ్ళీ అమ్మడం తప్పు మీరు నిజంగా అమ్మవారి మెడలో వేసేటువంటి మాల ఉంటే ఎవరు తీసుకొచ్చారో వారికి ఇవ్వండి ఎంతమంది తెస్తే అంతమంది తేండి అమ్మా వేసి ఇస్తామని చెప్పండి తప్ప దానిని ఇలా వేలంపాటలో అంటే మీరు ఏం చేస్తున్నారు మహాలక్ష్మి వేలం వేలంపాట వేస్తున్నారు అది దోషము అయితే మనకి భాగ్యనగర్ అమ్మవారి దేవాలయం దగ్గర ఏం చేస్తారంటే నవరాత్రుల్లో అమ్మవారికి సంబంధించినటువంటి ఆ బిల్లలతోని సహస్రము పదివేలు అలా ఒక్కొక్క బిల్ల అమ్మవారి రూపం ఉన్నటువంటి వెండి కాయిన్స్ ని అమ్మవారి అర్చనకు వాడతారు వాడి ఆ బిల్లల్ని ప్రతి ఫ్రీ ఇస్తారు ఇక్కడ చూడండి వాళ్ళు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు కూడా ఇక్కడ చూడండి వాళ్ళు ఎవరు కూడా పాట వేయచ్చుగా వాళ్ళు కూడా ఇన్ని లక్షల కోట్లు వస్తాయి నిజంగా చేస్తే కానీ వారు ఎప్పుడు అలా చేయరు కాబట్టి ఇవి చాలా మంచి మంచి పనులు ఇలా చేయాలి తప్ప అమ్మవారికి సంబంధించినటువంటి వాటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఇలా వేలంపాటలు వేయడం లాంటివి అస్సలు చేయడం మంచిది కాదు ఈ అమ్మవారికి సంబంధించిన నైవేద్యము రవ్వ కేసరి రవ్వతో చేసిన పదార్థం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఓకే అలా దుర్గా అమ్మవారి అవతారం మరుసటిది అందుకే ఎనిమిదవ రోజు దుర్గా అష్టమి ఈ అమ్మవారికి సంబంధించినటువంటి అవతారం రోజున కదంబం చేస్తారు కదంబం అంటే చాలా తక్కువ మందికి తెలుసు ఆహా కాదు చాలా మంది బా బిస్మిల్లా బాత్ అనుకుంటారు కదంబం అంటే కానీ వెజిటేబుల్స్ అన్ని రకాలైనటువంటి వెజిటేబుల్స్ పప్పు ద్రాక్ష ఖర్జూర నెయ్యి అలా అన్నీ కూడా వేస్తారు మనకి సాధారణంగా జీయర్ స్వామి వారందరూ కూడా తినాలి అని అంటే కదంబమే తింటారు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా రజోగుణ సంపన్నమైనటువంటివి ఏవి ఉండవు మనం సాధారణంగా సాంబార్ రైస్ అంటే దాంట్లో అల్లము వెల్లిపాయ ఇవన్నీ వేస్తారు అందులో అలాంటివి వేయరు వేయకుండా స్వామివారికి నివేదన చేసేవి కాబట్టి శాకాంబరి అమ్మవారి అవతారానికి సంబంధించి ఏవేవైతే చేస్తారో అవన్నీ కూడా దీనిలో వేసి విశేషమైనటువంటి నివేదన చేస్తారు ఆ తర్వాతి అవతారం వచ్చేసి మహిషాసుర మర్దిని అమ్మవారి అమ్మ అమ్మవారి యొక్క అవతారం ఈ యొక్క అవతారాలకు సంబంధించి మహిషాసుర మర్దిని అమ్మవారికి అవతారానికి వచ్చేసరికి విశేషంగా ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టదలుచుకుంటే అంటే కొంతమంది ఈ మొదటి నుంచి ఫాలో అయ్యేదానికి కుదరదు అవును కొంతమంది ఆడవాళ్ళకి డేట్ ప్రాబ్లం వస్తుంది వాళ్ళు ఉదాహరణకు పులిహోర చేయాలనుకున్నారు దద్దోజనం చేయాలనుకున్నారు పొంగల్ చేయాలనుకున్నారు ఎన్ని రకాలు పెట్టాలనుకుంటే అన్ని రకాలు కూడా తొమ్మిదవ రోజు పదవ రోజు లాస్ట్ రోజే లాస్ట్ రెండు రోజులు చాలా మంది నవరాత్రులు అంటారు కదండి కానీ అమ్మవారికి దశరాత్రులు చేస్తారు అందుకే దశహరా అని అంటారు దశహర చాలామంది దసరా అంటారు కదా దశహర అంటే మనలో ఉన్నటువంటి పది రకాలైనటువంటి కామ క్రోధ మద మాత్సర్య లోభములు అన్నిటినీ కూడా హరింపజేస్తుంది అమ్మవారు కాబట్టే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి సంబంధించి విశేషమైన దీక్షలు పూతారు అలా ఆఖర్ రోజున ఇప్పుడు తొమ్మిది అవతారాలు అంటే మహిషాసుర మర్దిని వరకు చెప్పారండి మరియు ఆఖర్ రోజున ఏమిటా అవతారము అనంటే అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు అలా ఈ అమ్మవారు పైన కూర్చొని ఉంటే మిగిలిన అమ్మవార్లందరూ కూడా వారి వారి శక్తులని వారి వారి ఆ ఆకారాలని వారి వారి యొక్క ఆయుధాలని అమ్మవారి చుట్టూ కూడా అమర్చి ఉంటాయి అందుకే రాజరాజేశ్వరి అమ్మవారి అవతార నాడు విశేషంగా చాలా మంది చేయకూడని తప్పులు కొన్ని చేస్తారు తొమ్మిది రోజులు అయిపోయినాయి కదండి దీక్ష ఇంకా దసరా రోజున ఆఖరి రోజున నాన్ వెజ్ తినేద్దాము గార్లు వండుకుందాము అంటారు అస్సలు చేయకూడనటువంటి తప్పది ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకుండా ఉద్వాసన చెప్పేది ఆ ఆ రోజున ఉద్వాసన చెప్పేంత వరకు ఆగి ఉద్వాసన చెప్పి నిమజ్జనమైన తర్వాతకే మిగిలినవి ఏవైనా సరే చేయాలి ఇక్కడ నిమజ్జనము దసరా అంతకుముందు వినాయక చవితి ఆ తర్వాతకి బతుకమ్మ ఇవన్నీ వస్తున్నాయండి ఇక్కడ చాలా మందికి తెలవన ఒక గొప్ప విషయం మన హైందవ ధర్మంలో ఉన్న విషయం ఏంటంటే మనం బతుకమ్మలు చేసి ఏం చేస్తారండి తర్వాతకి నీళ్ళలో నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు బాగుంది మరి వినాయకుడికి సంబంధించి ఏం చేస్తారు నిమజ్జనం అమ్మవారికి సంబంధించి నిమజ్జనం ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి అవుతాయి పంచామృతాలతో అభిషేకం అవుతుంది పసుపు గంధము కుంకుమ పూలు వినాయకుడికి అయితే ఇరవై ఒక్క పత్రాలు ఇక అమ్మవారికి అయితే అన్ని రకాలైనటువంటి పత్రములు మారేడు బిల్వము బతుకమ్మకు కావాల్సినటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఔషధీ గుణాలు ఇవన్నీ తీసుకెళ్ళి నీళ్ళలో కలుపుతారు ఎందుకండి నీళ్ళలో కలపాల్సిన అవసరం ఏమిటి అంటే మీకు వర్షాకాలం దాటి మనకు చలికాలంలోకి ప్రవేశిస్తున్నాం విపరీతమైన వరదలు వస్తాయి ఆ వరదలు వచ్చినప్పుడు కొన్ని విషసర్పాలన్నీ కూడా ఆ వరదలో ప్రయాణం చేస్తూ ఉంటాయి వాటికి అర్థం కాదు పాములకు కళ్ళు సరిగ్గా కనిపించమంటారు కదా నేను బయట ఉన్నానా లోపలున్నానా నీళ్ళలో ఉన్నానా అని కనుక్కోవడానికి అవి నోట్లో నుంచి వాటి యొక్క సగం ఉన్నటువంటి సగం విషం బయటకు వదిలేస్తాయంట ఇప్పుడు ఆ నీళ్ళలో మొత్తం ఏం కలుస్తుంది విషం కలుస్తుంది కాబట్టి మన పెద్దలు చెప్పినటువంటి ఆచారం ఏమిటి అని అంటే ఖచ్చితంగా ఈ పదార్థాలన్నీ వేయడం వల్ల టాక్సిన్స్ అన్నిటిని కూడా హరింపజేస్తుంది కాబట్టే అమ్మవారి బతుకమ్మకి సంబంధించినవి కానీ ఈ నిమజ్జనాలన్నీ కూడా చేయమనేటువంటి నియమం వచ్చింది చాలా తక్కువ మందికి ఈ విషయం తెలుసు చాలా మందికి తెలియదు అసలు అయితే బతుకమ్మ విషయంలో కూడా మీరు ఎవరైనా నదులలో వేసేటప్పుడు ఒక నియమం ఉందండి ఇది కూడా చాలా తక్కువ మందికి తెలుసు ఏంటంటే బతుకమ్మని తీసుకెళ్లి లోపల వేసిన తర్వాతకి ఒక పని చేస్తారు బయట నుంచి పిరికెడు వీళ్ళంతా పాట పాడతారు అమ్మవారికి నైవేద్యం పెడతారు పసుపు గౌరమ్మని పెడతారు వీళ్ళు లోపల వేసేదానికి ఇంటి మగవాళ్ళని ఎవరైనా రమ్మని చెప్పి నిమజ్జనం చేయమంటారు బయట నుంచి పిరికెడు మట్టి తీసుకెళ్లి లోపల వేస్తారు ఎందుకట్లా లోపల నుంచి అడుగు నుంచి ఇంకొక కొంచెం మట్టి తీసుకొచ్చి బయట వేస్తారు అవునా ఇది చాలా వరకు పూర్వం బాగా జరిగేది ఎవరు కూడా ఇవాళ రేపు చేయట్లేదు అసలు నదీ స్నానం చేసినా బతుకమ్మలని నిమజ్జనం చేసినా ఎవరైనా సరే నదులలో నిమజ్జనం చేసినా ఇది చేయాలి కారణం ఏంటో చెప్తే అర్థం అవుతుంది కారణం తెలియక చాలామంది చేయట్లేదు ఇప్పుడు లోపల ఉన్నటువంటి మట్టి శుద్ధమైన మట్టి బయట ఉన్నది బాగా పొల్యూటెడ్ ఈ పొల్యూట్ అయిన మట్టి మొత్తాన్ని తీసుకెళ్ళి నేను లోపల వేసి లోపల నుంచి తీసుకున్న మట్టి బయట వేస్తున్నాను అప్పుడు ఏమవుతుందంటే బయట భూమి సారవంతం అవుతుంది భూమి సారవంతం అవుతే చెట్లు బాగా మొలుస్తాయి చెట్లు బాగా మొలిస్తే వర్షాలు బాగా పడతాయి ఊరుకొని పంతులు గారు మేము ఒకళ్ళని మట్టికి ఎట్లా మట్టి అంటే వేల మంది పని చేస్తే కానీ సాధ్యపడదు కదా అందరు చేయాలి అలా చేయడమే మన ఆచారం అంతకు ముందు కూడా అనుకున్నాం మన ఆచారం ఏమిటి అసలు మన యొక్క ధర్మం ఏమిటి అని అంటే ధర్మంలో నుంచి పుట్టుకొచ్చినటువంటివి ఆచారాలన్నీ కాబట్టి ఇలా చేస్తే వారికి విశేషమైనటువంటి భూము సారవంతం అవుతది అని మన పెద్దలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఇలా దసరా అమ్మవారి నవరాత్రులు అలాగే తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మలు ఇవన్నీ కూడా ఇంకోటి బతుకమ్మ పండుగ రోజున ఇవన్నీ చేసిన తర్వాతకి నీళ్లు తీసుకొని వచ్చి బయటికి తీసుకొచ్చి ఆ నీళ్లు ఒకళ్ళకొకళ్ళ దాంట్లో వేసుకొని ఇస్తరమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పి చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల కూడా ఆరోగ్యం అనేటువంటిది బాగుపడుతుంది అన్ని ఔషధీ ముక్కలన్నీ కూడా నీళ్ళలో ఉండి ఆ నీళ్ళని ఒకరిపై ఒకరు చల్లుకుంటారు కాబట్టి ఇది సంపూర్ణంగా మనం దసరాకు సంబంధించి చేసుకునేటువంటి విశేషమైనటువంటి పని ఓకే ధన్యవాదాలండి ధన్యవాదాలు